వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. నేను బలరాం. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల్లో కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ధనిక రాష్ట్రంలో టీఏలు డిఏలు కూడా ఇయ్యని దరిద్రమే, ఇయ్యలేని దరిద్రం ఎందుకు వచ్చింది అన్నదే ఇవాళ తేలాల్సి ఉంది. పోలీసుల్లో ఫ్రస్ట్రేషన్ అన్న అంశం మీద ఇవాళ డిస్కషన్లోకి వెళ్తున్నాం. కాసేపట్లో మనం ఒక ఆడియో ప్లే చేయబోతున్నాం. ఒక పోలీసు ఏ రకంగా ఆయన బాధను వెళ్ళగక్కాడు అన్నది. ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నాయి. నిజంగా ప్రజలకు ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు అందరికీ ఒక అభిప్రాయం ఉండేది, పోలీసులను మాత్రమే మచ్చిక చేసుకొని పోలీసుల ద్వారా ఇవాళ రాష్ట్రంలో అసంతృప్తులన్నింటినీ కూడా అణిచివేస్తున్నారు కేసీఆర్ అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇవాళ పోలీసుల్లో కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇవాళ సరెండర్స్ ఇవ్వట్లేదు, ఇవాళ ఏ టీఏలు డిఏలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం చేరుకుందా అంటే ఎందుకు చేరుకుంది అనేదే ఇవాళ వ్యక్తమవుతున్న పరిస్థితి. కాసేపటి క్రితం మనకు ఒక ఆడియో వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆ ఆడియో ఒకసారి విందాం. ఆ పోలీసు కానిస్టేబుల్ ఉన్నతాధికారితో మాట్లాడిన మాటలు వింటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎంత ఆవేదనతో అతను మాట్లాడుతున్నాడు అన్న విషయాలు అర్థమవుతాయి. ఒకసారి ఆడియో విందాం, తర్వాత డిబేట్లోకి వెళ్దాం. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను కానిస్టేబుల్. చెప్పమ్మా. ఏమో సార్, సిలిండర్లు పడలే, టీఎల్ పడలే, ఏం పడలే సార్? వస్తే సిలిండర్ కోసం హైదరాబాద్ ఉన్నా సార్. హైదరాబాద్ సార్, సిలిండర్ కోసం నేను ట్రై చేస్తున్నా. అయినా ఉండు హైదరాబాద్. ఏమే సార్, పిల్లల ఫీజులు ఉదయం పిల్లలకి చైతన్య స్కూల్ లో తీసుకోకపోతే మెడబెట్టి నన్ను నా పిల్లలు ఇద్దరు తీసి రోడ్డు మీద పడదగిరు చైతన్య స్కూల్ లా. అదే పిల్లల ఫీజులు కట్టాలి, 50,000 కట్టాలి. ఒక్క సిలిండర్ చెప్పిస్తే మీ పుణ్యాన మీ పోస్టర్ పెట్టుకోవడం ముందర పెట్టుకుంటాం సార్. ఒక సిలిండర్ అయిపోయింది. అదే ట్రై చేస్తున్నామా, అదే ట్రై చేస్తున్నా. ఇప్పుడే చాలా బాధలు సార్, ఎందుకంటే లేదంటే మన ఆంధ్ర కానిస్టేబుల్ సార్ పెట్రోల్ పోసుకొని ఇంకా అక్కడనే చేయాలనుకుంటున్నాం. ఏం చేద్దాం, చాలా బాధపడుతున్నాం సార్. ఏమో మీరున్నారనే ఉద్దేశంతో ధైర్యంతో ఉన్నాం సార్. సిలిండర్ మూడు సిలిండర్ పడాలి, 4 డిఐరస్ పడాలి, 5 టీఏలు పడాలి. ఏం సార్, ఒక్క రూపాయి పడకుండా ఎట్లా సార్ మనకి? అరే వాడు ఆంధ్రాలో వాడు కానిస్టేబుల్ ధర్నా చేస్తే మొత్తం 16 కోట్ల రూపాయలు, 3 సిలిండర్లు, 4 టీఏలు, 2 డిఐరస్ ఆన్ ది స్పాట్ గంట రూపాయలు పడిపోయినాయి వాళ్ళకి. మరి ఈడ ఏమన్నా పెట్రోల్ గిట్రోల్ పోయినా పోసుకుని తద్దుమా, లేకుండా ఉరేసుకుందామా? ఏ మా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్? చెప్పి ఒక మాట చెప్పండి సార్, నేను బాధ తట్టుకోలేకనే మీకు ఫోన్ చేస్తున్నా సార్. అవసరం చేస్తున్నారనే చెప్పండి నా గురించి సార్. కానిస్టేబుల్ ఫోన్ చేసిన సార్, ఇక్కడ నాకు బెదిరిస్తున్నా, ఒక మాట చెప్పండి సార్. ఒక మాట కరెక్ట్ కరెక్ట్ నేను చెప్పిన అదే మాట చెప్పినా. ఐజీ గారు పోతున్నాయి ఇప్పుడు, ఐజీ ఇంకొకరు పోతున్నా. ఐజీ సార్కి చెప్పండి సార్, ఐజీ సార్ మన సార్ స్టీఫెన్ రవీంద్ర సార్, ఐజీ సార్కి ఒక మాట చెప్తే ఒక సిలిండర్ కన్నా చేస్తే ఈ నెల మొత్తం మనం కాదు. ఎవరైనా ఎవరు కానీ చెప్పి చెప్పాను సార్ కొద్దిగా. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను కానిస్టేబుల్. చెప్పమ్మా. ఏమో సార్, సిలిండర్లు పడలే, టీఏలు పడలే, ఏం పడలే సార్? వస్తే సిలిండర్ కోసం హైదరాబాద్ ఉన్నా సార్. హైదరాబాద్ సార్, సిలిండర్ కోసం నేను ట్రై చేస్తున్నా. అయినా ఉండు హైదరాబాద్. హైదరాబాద్ ఏమే సార్, పిల్లల ఫీజులు ఉదయం పిల్లలకి చైతన్య స్కూల్ లో తీసుకోకపోతే మెడబెట్టి నన్ను నా పిల్లలు ఇద్దరు తీసి రోడ్డు మీద పడదగిరు చైతన్య స్కూల్ లా. అదే పిల్లల ఫీజులు కట్టాలి. రైట్. పాలకులకు ఒత్తాసు పలుకుతూ ఇవాళ పాలకుల దగ్గర వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ వారి వారు ఇచ్చే ప్రయోజనాలు పొందుతున్న పోలీసుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ జీతాలతో పాటు గీతాలు వస్తున్న అధికారుల గురించి కానీ పోలీసుల గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఒక సామాన్య పోలీసు గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంత ఆవేదనతో ఇవాళ ఆ స్కూల్లోంచి తనను తన పిల్లోడిని ఇవాళ బయటికి పంపించేశారు అని చెప్పనంటే ఎంత ఆవేదనతో అతను చెప్పిన మాటలు ఇవాళ అర్థమవుతున్నాయి. ఇవాళ ఆ అధికారి కూడా ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? ధనిక రాష్ట్రం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఇవాళ కనీసం టీఏలు డిఏలు కూడా ఇవ్వలేని దుస్థితి నిజంగా ఉందా? ఉంటే ఇటువంటి పరిస్థితికి కారణం ఎవరు? ఈ పరిస్థితులు నిజంగా పోలీసు డిపార్ట్మెంట్లో కనుక ఫ్రస్ట్రేషన్ వస్తే ఎటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది? దాని మీద మనం ఒకసారి డిబేట్ చేద్దాం. మనకు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పోలీస్ మాజీ అధికారి సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు మనతో, అదేవిధంగా బీజేపీ నేత రామిరెడ్డి గారు ఉన్నారు, టీజేఎస్ నేత రమేష్ గారు ఉన్నారు. రైట్, మొదలు పెడితే
సర్వేశ్వర రెడ్డి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? అవుననుకున్నా కాదనుకున్నా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పి అనుకున్నాము, లేకపోతే వాళ్ళ చేతిలో ఆర్మ్స్ ఉంటాయి, ఇవన్నీ రకరకాల ఇది ఉంటాయి. పోలీసుల్లో కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతే పరిస్థితి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇది చాలా దారుణం అండి. ఇది జీతమే జీవితం. ఎస్, జీతం టైం రాకపోతే, టీఎల్డీ రాకపోతే జీవితాలు నాశనం అవుతాయి. ఇది గమనించాల్సిన బాధ్యత కానీ సరైన టైంలో పంపే బాధ్యత ప్రభుత్వంది, వచ్చేటట్టు చేసే బాధ్యత ఉన్నతాధికారులది. మరి ఇక్కడ జాప్యం ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది? ఇప్పుడు టీఏలు ఉంటాయి, టీఏ అంటే బిల్ చేసి పంపాలి. ఎస్, బిల్ చేసి పంపితే టీఏ వస్తుంది. బిల్ చేసి ప్రిపేర్ చేసిన లేట్ అయితే కూడా టీఏ లేట్ అవుతుంది. సేమ్ టైం సరెండర్ కూడా అంతే, దానికి కూడా బిల్ చేయాలి. బిల్ చేయాలంటే ఒక డివిజన్ వైజ్ సెక్టర్ వైజ్ చేస్తారు, దానికి ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ లేట్ అయితే కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ఇచ్చే జీఏ ఎట్లా ఇచ్చేది తప్పదు, దీనికి ఒక ప్రాసెస్, దీన్ని రెక్టిఫై చేయాలి. ఈ ప్రాసెస్ డిలే ప్రాసెస్, ఇది దీన్ని ఇమ్మీడియట్లీ ఇవ్వచ్చు. ఇంత డిసైడ్ చేసి ఇవన్నీ బిల్లులు అవసరం లేకుండా జీతంతో పాటు టీఏ కూడా వేసేస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. అది చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల చేతిలో ఉంటుంది. వాళ్ళు ఒక అడ్వైజ్ చేయాలి గవర్నమెంట్కు, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లెటర్ పెట్టి శాలరీతో పాటు డిఏ కూడా, టీఏ కూడా, డిఏ ఇంక్లూడింగ్ శాలరీ వస్తుంది అనుకో, టీఏ ఉంటుంది, టీఏ ఇంక్లూడింగ్ శాలరీ రాదు, దానికి ఒక ప్రాసెస్, దానికి తయారు చేయడము, ఇక్కడ పోయినా అక్కడ బిల్లులు రాయడము పెట్టడం జరుగుతుంది. సరే, జెన్యూట్ ఆఫ్ దిస్ థింగ్ నేను ఐ కాంట్ క్వశ్చన్, బట్ దీనికి కూడా టీఏ కూడా ఇంత టీఏ అని ఫిక్స్డ్ టీఏ చేసి దాని శాలరీ కలిపి పంపిస్తే ఇలాంటి క్వశ్చన్స్ రావు. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆ బాధతో చెప్తున్నాడు, అది ఏమి ఎక్కడన్నా ఏమైనా జరగవచ్చు, దేనికన్నా లీడ్ చేయొచ్చు. నన్ను మెడబట్టి నా పిల్లలు చదివించుకున్న పరిస్థితులు బయటికి వెళ్ళి కొట్టిండ్రు అంటే అది ఇట్ ఈస్ అన్బేరబుల్ థింగ్. ఎస్, అంటే చాలామంది పోలీసుల గురించి వింటాం, నేను పోలీసు అని చెప్పేసి పోయి అక్కడ బెదిరించేవాళ్ళు, స్కూళ్ళను బెదిరించేవాళ్ళు, వాళ్ళని చూసాం. కానీ ఈయన పాపం ఆయన బయటికి వెళ్ళి కొట్టారు, నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను పోయి కనీసం నా పిల్లల్ని నేను చదివించుకుంటా అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ప్రాధాయపడుతున్నాడు. ఎస్, ఆయన రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడుతుంది తప్ప డిమాండ్ చేస్తలేడు. నా పరిస్థితి ఇట్లా ఉంది, అర్థం చేసుకోండి అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది సిస్టమ్. ఒక్కరి గురించి కాదు, మన ఎంతమంది ఉంది, నేను బయటపడగానే తెలుస్తుంది. మరి అందుకని నేను నా అడ్వైస్ సజెషన్ ఏంటంటే, ఈ టీఏ అనేది ఎట్టి ఇస్తారు, దానికి ఇంత ప్రాసెస్ పెడతారు, ఆ ప్రాసెస్ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి టీఏ యాడ్ చేయండి, ఇంత డిసైడ్ చేయండి, 500, 1000 అడిషనల్ శాలరీ చేసి ఇచ్చేస్తే ఈ క్వశ్చన్స్ రావు. సరెండర్ కూడా టైంకి ఇవ్వాలి. ఈ సరెండర్ ఈస్ రైట్. ఇది కొన్ని లీవ్లు అమ్మేసుకుంటున్నారు, దీంట్లో అమౌంట్ వస్తే తీసుకొని దీంట్లో ఉన్నతాధికారులు కూడా. ఇప్పుడు మనం కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్లో పోతున్నాం ముందరికి. ఈ కాన్సెప్ట్లకున్న బాధను గమనించిన పరిస్థితుల్లో కమ్యూనిటీ పోలీస్ దేనికండి, దేని కమ్యూనిటీ పోలీసింగ్ వాడు? ఇప్పుడు కింద ఉన్న కానిస్టేబుల్ ఆఫీసర్ ఎట్లా నౌకరు చేయగలుగుతారు, ఏ విధంగా డ్యూటీ చేయగలుగుతాడు? ఇంట్లోకి వస్తే పిల్లలు నిలబడతారు, భార్య ప్రశ్నిస్తుంది, స్కూల్లో ఫీజు కట్టిన పరిస్థితి వస్తుంది. మరి దీనికి ఒక ఏజెన్సీ, ఒక సిస్టమ్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడో అని డిపార్ట్మెంట్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదన్నా ఒక ఆఫీసర్ స్కూల్కి ఏదో మాట్లాడితే ఇటువంటి ప్రాబ్లం రాదు. కన్సర్న్ ఎస్హెచ్ఓ లాండ్రా లేకుంటే ఏరో వాళ్ళకి తెలియదు నాకు. అలా మాట్లాడి వస్తున్నాయా, బిల్లు వస్తూ 15 రోజులు ఇస్తారు, మీ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి సీటీ ఇస్తే నష్టమే లేదు. ఎస్, ఆ ఇష్యూ ఇంత దూరం రాదు. రైట్ సార్, మనం ఒకసారి రామిరెడ్డి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది సిచ్యువేషన్ అంతా కూడా? ఇవాళ మనం చూసాము, అది ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించిన ఇష్యూ. కాసేపట్లో ఆయనను మనం ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం, ఆయన మన కాంటాక్ట్లోకి వస్తే ఆయన కూడా తన అభిప్రాయాన్ని చెప్తానని చెప్పి చెప్పాడంట. మనం ఒకసారి ఆయన కోసం కూడా ట్రై చేస్తున్నాం, కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు బీజేపీ నేతగా? ఒకటండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయింది. హలో, ఎస్ కంటిన్యూ చేయండి. చెప్పండి. ఆర్థిక క్రమశిక్షణ లేదు, టీఏలు డిఏలు సరెండర్లు ఏవి ఇవ్వకుంటే ఆత్మాభిమానం ఉన్నోళ్ళు ఎవరన్నా పిల్లలను స్కూళ్ళకి వెళ్ళి బయటికి పంపిస్తే పిల్లలు ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళ ఫాదర్స్ ఎంత హర్ట్ అవుతారు? ఎందుకంటే ఈ చిన్న కుటుంబాలకు ఆత్మాభిమానం ఉన్నోళ్ళు పిల్లలను నిలబెడితేనే ఇంటికి వచ్చి ఏడుస్తుంటారు. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ రాష్ట్రం వల్ల అంటే, ఈ రాష్ట్రం వల్ల ఏదైతుందో ముఖ్యమంత్రి గారు పరిపాలన మొత్తం వైఫల్యం చెందినాడు. ఎక్కడైనా ఓ రామకృష్ణారావు అని ఫైనాన్స్ ఇది ఉంటాడు, ఆయన ఇంట్లోనే ఆయన ఏడు ఉంటే ఆడు ఉంటాడు, ఈ బిల్లు కొట్టంటే ఆ బిల్లు కొడతాడు. అంతే తప్ప దానికి ఒక బడ్జెట్లు అలాగే అలకేట్ చేసినట్టు దేనికి ఇవ్వాలి, దానికి ప్రాధాన్యతలు ఏవి లేవు.
పోతున్నాడు, కేటీఆర్ పోతున్నాడంటే 13 కోట్లు కొట్టంటే 13 కోట్లు కొడతాను. వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఎంజాయ్మెంట్స్ తప్ప ఆయన రోజు పోయి వచ్చేదానికి ఛార్జెస్ ఎంత అవుతున్నాయి? ప్రగతి భవన్కి వెళ్ళి ఫామ్ హౌస్ ఈ ఆర్థిక ఏదైనా ఉంటే వాళ్ళకు కమిషన్లు వచ్చే దానిలోకి వెంటనే బిల్లులు కొట్టాలి, అది కొట్టమంటే వాళ్ళు కొడతారు ఏది వచ్చినాం. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ లో తీసుకున్నా పరిస్థితి అంతా అధ్వానంగా ఉంది. స్కూళ్ళలో చాక్పీసులకు డబ్బులు లేవండి. వీళ్ళు చెప్పే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ రాష్ట్రం వల్ల ఎవరికి ఎప్పుడు కానీ 1వ తారీఖు నాడు జీతాలు పడతాయి. ఈరోజు 15వ తారీఖు వరకు జీతాలు పడుతున్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు. ఇంత దౌర్భాగ్యం. అధికార మా ధనిక రాష్ట్రం అని చెప్తారు, మా డెవలప్మెంట్ చూడమంటారు. ఒకటి అందరి గురించి కాళేశ్వరం ఒకటి. ఆ కాళేశ్వరం వల్ల కరెంటు బిల్లు కట్టలేక అది కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ మోటార్ల బిల్లులు కట్టాలంటే ఈరోజు ప్రభుత్వానికి మోయలేని భారం అయింది. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెప్పిన ఆర్థిక మంత్రి గారు హరీశ్వరరావు గారు చెప్తుంటారు మేము ఇది చేస్తున్నామని. అందుకోసం వీళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు మీరొక్కరే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటల డ్యూటీ వాళ్ళకి, పాపం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి వాళ్ళకు. వాళ్ళకు ఇదో ఇలాంటి పరిస్థితి ఉండడం అనేది ల్యాండ్ ఆర్డర్ కాపాడడం, రాష్ట్రం భద్రంగా ఉండాలంటే లేదా ప్రజల పాన ప్రాణాలు సరిగ్గా ఉండాలంటే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది మెయిన్. అలాంటి డిపార్ట్మెంట్ 1 ప్లేస్ ఉంటుంది అన్నిట్లలా తీసుకుంటే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో మిలిటరీ ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఎందుకంటే శాంతి భద్రతలు కానీ అన్ని ఏదున్నా వాళ్ళే చేయవలసిన పరిస్థితి. వాళ్ళకు లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఈ యొక్క ప్రభుత్వము చెప్పే లెక్కలకు చెప్పే దాంట్లకు వ్యత్యాసం చాలా ఉంది. ఏదైతే స్కూళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ అది లేదు. ఏ దాంట్లో ఏ ఒక్క ఇష్యూలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ ఉన్నారో ఒక్కసారి చెప్పమనండి. చెప్పడానికి కేటీఆర్ గారు చెప్తారు, హరీష్ రావు గారు మంచి బ్రహ్మాండంగా ఇవి చెప్తుంటారు, కానీ ఎక్కడ కూడా. అయిన తర్వాత మొన్న 25 లక్షల రూపాయలు ఇచ్చిండు ఆడపోయి రైతులు చనిపోయారు. ఈడ చనిపోయిన రైతులకి ఏం లేదు, కానీ ఢిల్లీలో నార్త్ ఇండియాలో ఏదైతే సమ్మె చేసి చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిండు. ఈడ పోయినా ఎక్కడ కూడా ఈడ మన చనిపోతే ఒక ఫైరింగ్ లో చనిపోయిన అతని దగ్గరికి పోవడం తప్పు కాదు, కానీ మేము అనేది ఏంటి, వీళ్ళు పోయింది ఈడ చనిపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా సంస్థకి ఇచ్చి 17 మంది విద్యార్థులు అయిన తర్వాత కొండగట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు. వాళ్ళకి ఎవరికి 1 రూపాయి ఇయ్యాడు, ఈయనకు నచ్చితే సరే వాళ్ళకి అందరికి ఇచ్చేస్తాడు. అందుకోసం ఈ ప్రభుత్వం వల్ల ప్రజ అయిన తర్వాత ఒక్కటేనండి సింపుల్ లాజిక్, ఈ ముఖ్యమంత్రి గారు విమర్శించేటప్పుడు ప్రధానమంత్రి విమర్శిస్తారు. ప్రధానమంత్రి 24/7 365 డేస్ పనిచేస్తాడు. ఈయన ఎప్పుడు 2 గంటలు కూడా పనిచేయడు, ఎవరికి అవైలబుల్ ఉండడు. కామన్ మ్యాన్కే కాదు, ఎమ్మెల్యేలకు అవైలబుల్ ఉండడు, వాళ్ళ మంత్రులకు అవైలబిలిటీ ఉండడు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఇంకా దేశాన్ని పరిపాలిస్తా, నేను అన్ని చేస్తాను, ధనిక రాష్ట్రం ఇది అని చెప్పి మాట్లాడడం అనేది దౌర్భాగ్యం. ఇదైతే ఏదైతే ఉందో మేము కంపల్సరీ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అయిన తర్వాత ఈ రోజు వరకు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు వాడలేదు. ఇప్పుడు ఆల్రెడీ వరి నాట్లు మొదలైనవి, వాళ్ళకి ఇప్పుడు అప్పు తీసుకునే పరిస్థితి లేదు. బ్యాంకు పోయి రుణమాఫీ అని చెప్పినందుకు వాళ్ళు పైసలు కట్టడానికి అవి ఇంట్రెస్ట్ పడి డబ్బులు అయినాయి. అయిన తర్వాత ఈ రోజు పంట పొలాలు తెచ్చుకుందామంటే అప్పు దొరకలేదు, ఈయన ఇచ్చే దళిత బంధు లేదు. మనకు ప్రధానంగా ఇవాళ పోలీసుల్లో ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరుగుతోంది అన్న అంశం మీద ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక విభాగాలు ప్రజల్లోనే అనేక సెక్షన్లలో వివాదాలు వచ్చినప్పుడు లేకపోతే వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగినప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా కంట్రోల్ చేస్తూ వస్తుంది ప్రభుత్వం. ఇవాళ చివరికి పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగితే ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది అన్న అంశం మీద ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పటికే ఒకసారి విన్నాము, ఇవాళ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఉన్నతాధికారితో మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఒకసారి మళ్ళీ విందాం ఆ మాటలు. ఆ మాటలు విన్న తర్వాత డిబేట్లో మనకు ఆల్రెడీ పోలీసు మాజీ అధికారి రెడ్డన్న గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మనం వీరి అభిప్రాయం తెలుసుకోవడానికి ముందు మళ్ళీ ఒకసారి ఆడియో ఒకసారి విందాం. హలో సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను కానిస్టేబుల్
చెప్పమ్మా. సార్ సిలిండర్లు పడలే, టీఎల్ పడలే, ఏం పడలే సార్? వస్తే సిలిండర్ కోసం హైదరాబాద్ ఉన్నా సార్. హైదరాబాద్ సార్ సిలిండర్ కోసం ట్రై చేస్తున్నా, అయినా ఉండదు హైదరాబాద్. పిల్లల ఫీజులు ఉదయం పిల్లలకి చైతన్య స్కూల్ లో తీసుకోకపోతే మెడబెట్టి నన్ను నా పిల్లలు ఇద్దరు తీసి రోడ్డు మీద పడదగిరు చైతన్య స్కూల్ లో. అదే పిల్లల ఫీజులు కట్టాలి, 50,000 కట్టాలి. ఒక సిలిండర్ చెప్పిస్తే మీ పుణ్యాన మీ పోస్టర్ పెట్టుకోవడం ముందర పెట్టుకుంటాం సార్. ఒక సిలిండర్ అయిపోయింది, అదే ట్రై చేస్తున్నామా, అదే ట్రై చేస్తున్నా. ఇప్పుడు చాలా బాధలు సార్, ఎందుకంటే లేదంటే మన ఆంధ్ర కానిస్టేబుల్ సరే అయితే పెట్రోల్ పోసుకొని ఇంకా అట్లా చేయాలనుకుంటున్నాం. ఏం చేద్దాం, చాలా బాధపడుతున్నాం సార్. ఏమో సార్, మీరున్నారనే ఉద్దేశంతో ధైర్యంతో ఉన్నాం సార్. సిలిండర్ లేవు, 3 సిలిండర్లు పడాలి, 4 డిఐడర్స్ పడాలి, 5 టీఎల్ పడాలి. ఏం సార్ ఒక్క రూపాయి పడకుండా ఇట్లా సార్? మన దగ్గర అరే వాడు ఆంధ్రాలో వాడు కనీసం ధర్నా చేస్తే మొత్తం 16 కోట్ల రూపాయలు, 3 సిలిండర్లు, 4 టీఎల్, 2 డిఐడర్స్ ఆన్ ది స్పాట్ గంట రూపాయలు పడిపోయిన వాళ్ళకి. అవునవును. మరి ఈడ ఏమన్నా పెట్రోల్ గిట్రోల్ పోయినా పోసుకుని తద్దుమా, లేకుంటే ఉరేసుకుందామా? ఏ మా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్? మాకు చెప్పి ఒక మాట చెప్పండి సార్, నేను బాగా తట్టుకోలేకనే ఫోన్ చేస్తున్నా సార్. అవసరం చేస్తున్నారని చెప్పండి నా గురించి సార్. కానీ ఫోన్ చేసిన సార్, ఇక్కడ నాకు బెదిరిస్తున్నా, ఒక మాట చెప్పండి సార్. ఒక మాట కరెక్ట్ కరెక్ట్ నేను చెప్పిన అదే మాట చెప్పిన. 5 పోతున్నాయి ఇప్పుడు, 5 లోపల ఐజీ సార్ చెప్పండి సార్. ఐజీ సార్ మన సార్ స్టీఫెన్ రవీంద్ర సార్, ఐజీ సార్ ఒక మాట చెప్తే ఒక సిలిండర్ కన్నా వేస్తే ఈ నెల మొత్తం మనం ఎవరైనా ఎవరు కానీ చెప్పి చెప్పాను సార్ కొద్దిగా. హలో సార్, సార్ గుడ్ మార్నింగ్. అది చివరికి ఆయన కొన్ని పదాలు ఏం చేయమంటారు, చనిపోమంటారా అని చెప్పేసి ఉరిగిట వేసుకోవాలనా లేకపోతే పెట్రోల్ పోసుకోవాలనా అని చెప్పని ఆయన ఆవేదన అంత పరిస్థితికి తీసుకొచ్చింది ఆయన్ని. అటువంటి మాటలు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. రైట్, టీజేఎస్ నేత రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే. వెనకటికట ఏతులకు ఇల్లన్నా ఎల్లంకర పడనట్టుగా కేసీఆర్ పరిస్థితి రాష్ట్రంలో అది ఉన్నదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది. ఈరోజు అప్పుల కుప్పగా మార్చి మొత్తం ఏ ఉద్యోగస్తుని కూడా కనీసము గౌరవించే విధంగా జీతాలు ఇవ్వకపోవడం అనేది ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే కదా. ఈరోజు కేటీఆర్ గారేమో విదేశాలకు వెళ్తే మొత్తం 13 కోట్ల 15 కోట్ల ఖర్చు వస్తుంది. అదేవిధంగా అంగు ఆర్పాటలకు వెళ్తారు. ఈరోజు పేపర్ ప్రకటనలకు వందలాది కోట్లు ఖర్చు పెడతారు. టీవీలలో యాడ్స్ ఇస్తామంటే వందలాది కోట్లు ఖర్చు పెడతారు. సరే, మీ యొక్క రాజకీయం ఏమన్నా కానీ కానీ ఈరోజు భార్య భర్తలను మన కుటుంబాన్ని వదిలిపెట్టి 24 గంటల డ్యూటీ చేస్తే ఈరోజు కనీసం గౌరవించకుండా జీతాలు వేయకపోతే ఆయన జీతం ఎట్లా, ఉద్యోగం ఎట్లా చేయాలి, ఈరోజు కుటుంబాన్ని ఎట్లా సాదాలి? ఈరోజు స్కూళ్ళు ప్రారంభమవుతున్నటువంటి దశలలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్నాయి. ఏ విద్యా సంస్థల మెట్లెక్కినా కానీ ఈరోజు కోట్ల ఫీజులు అనేది అంత అడ్డగోలుకున్నాయి. ఆ ఫీజులు కట్టుకుందామన్నా కానీ జీతాలు లేవు కదా వీళ్ళకు. వాళ్ళు డ్యూటీలు ఎక్కువ డ్యూటీలు చేస్తారు. ఒక ఓటీ వేయడం ద్వారా మాకు ఎక్కువ జీతం వస్తుంది, మా కుటుంబానికి ఇంత ఆర్థికంగా భరోసా ఉంటుంది అని చెప్పి డ్యూటీ చేస్తే కనీసం సరెండర్ లేకపోవడము, జీతాలు 60,000 నుంచి 100,000 రూపాయల వరకు జీతం రాకపోతే ఆయనకు లోన్ ఎట్లా కట్టుకోవాలి, ఇల్లు లోన్ కానీ ఈఎంఐ కానీ రకరకాలుగా ఈఎంఐలు ఏ విధంగా పెంచుకోవాలి కుటుంబాన్ని? ఈరోజు కేసీఆర్ పరిస్థితి రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కేసీఆర్ పరిస్థితి కనీసం ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో పరిపాలన మొత్తము ఆయన ఏమంటే నేను భారతదేశాన్ని వెళ్తాను అంటాడు. ఎవరన్నా ఈరోజు మనం ఇల్లు సక్కదిద్దుకున్న తర్వాత మిగతా గురించి ఆలోచిస్తారు? కనీసం ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పలుగా మార్చి ఈరోజు మొత్తం దేశాన్ని వెళ్తానంటే ఎవరన్నా నమ్ముతారా అని కేసీఆర్ గారిని? ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని పరిపాలనను మొత్తం సర్వనాశం చేస్తున్న కేసీఆర్ గారు ఎందుకంటే ఈరోజు మొత్తము అమరుల త్యాగము ప్రాణత్యాగం చేస్తే అందరూ మొత్తం ప్రజా పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారని గ్రహించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు మొత్తము నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా పరిపాలిస్తూ నాకే తెలుసు అన్నట్టుగా పరిపాలిస్తూ ఏ సమస్య వచ్చినా కనీసం అగ్రపక్షాన్ని పిలవడు, ఏ అంశం వచ్చినా కనీసం పరిగణలోకి తీసుకోండి. ఈరోజు మొత్తము ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ కు ఈరోజు అవసరం లేనటువంటి బిల్డింగ్లను పూజ చేసి సెక్రటరీని పూజ చేసి సెక్రటరీని కట్టబట్టి మొత్తం అవసరం లేని పథకాలు తీసుకొచ్చి కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి రూపాయి తీసుకొచ్చి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మొత్తము పరిపాలన ఈరోజు కనీసం గాడిలో పెట్టకుండా ఏ శాఖ మీద కూడా సమీక్ష జరపకుండా ఈరోజు మొత్తము
ప్రతి ఉద్యోగస్తుని తుంగల జీతాలు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి కాకీలే రోజు కాపాడాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వస్తే శాంతి భద్రత కాపాడాల్సినటువంటి కాకీలే రోజు రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ఇప్పటికైనా మేల్కోవాలి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని గౌరవించే విధంగా జీతాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మొత్తం 24 గంటలు డ్యూటీ చేస్తే మొత్తం ఆయన ఓటీల రూపంలో సరెండర్ రూపంలో వస్తాయని చెప్పి ఆయన డ్యూటీ చేస్తే కనీసం గౌరవించకుండా కేసీఆర్ గారు జీతాలు ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు, ఉన్నప ఖచ్చితంగా ప్రజలు ఆలోచించే విధంగా రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకంటే పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఏమనంటే ఎలక్షన్ లో పోతాడు. ఏమనంటే 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి ప్రజలు ఓట్లు వేస్తే ఎప్పుడు మార్గ మధ్యంలో పిచ్చోని చేతిలో రాయాలన్నట్టుగా ఏ విధంగా పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి కేసీఆర్ కు ఈరోజు అడగాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మేల్కొనాలని ఈ సందర్భంగా కోరుతాం. పోలీసు మాజీ అధికారి రెడ్డన గారు కూడా జాయిన్ అయ్యారు. రెడ్డన గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో చూస్తున్న ఆయన మాటలు వింటుంటే అర్థమవుతోంది. ముఖ్యంగా సరెండర్స్ లేవు, టీఏలు డిఏలు అందలేదు, ఇవాళ పిల్లలను తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పనంటే వారు మెడల్ పట్టి బయటికి కట్టేశారని చెప్పి చెప్తున్నాడు ఆయన. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఏమిటంటే ఒక చాలా రోజులుగా అంటే ఈ ప్రజెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ నేతలు పోలీసులకు అనుకూలురు, పోలీసులకి అన్ని సదుపాయాలు చేస్తున్నారు, పోలీసుల పక్షపాతి అని వెహికల్స్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అనిపించుకున్నారు. కొంతవరకు అది నిజం కూడా. ఏమంటే మంచి వెహికల్స్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లు కడుతున్నారు, అది ఇది అన్నారు, బాగానే ఉంది. బట్ ఇంతలోనే ఆ కానిస్టేబుల్ గారి ఆవేదన చూస్తే నిజంగా బాధాకరమైన విషయం. సరెండర్లు ఎందుకు ఇస్తారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రాత్రనక పగలనక లీవులు ఏమీ పక్కన పెట్టి సాటర్డేలు సండేలు అన్ని డేలు పక్కన పెట్టి ఉద్యోగం చేసినందుకు గాను అయ్యా 15 రోజులు సంవత్సరంలో మీకు ఆ జీతం ఇస్తాము అని ఆ సరెండర్లు పెట్టుకుంటారు. సరెండర్ లీవ్ అంటారు దాన్ని. సో 1 మంత్ ఉంటుంది సంవత్సరంలో. సో 3 సరెండర్లు అంటే దగ్గర దగ్గర అది ఎవ్రీ 6 మంత్స్ కి 15 డేస్ ఏదో కలుపుతారు. సో ఆ విధంగా 1.5-2 ఇయర్స్ గా సరెండర్ లీవ్ కి సంబంధించినటువంటి సాలరీ ఇవ్వటం లేదని, పోతే టీఏలు డిఏలు ఇవ్వటం లేదని నిజంగా బాధాకరమైన విషయం. టీఏలు డిఏలు అక్కడ పక్కన పెడితే జరంగా సరెండర్ లీవ్స్ జనరల్ గా అప్లై చేసిన 10 రోజులకో 15 రోజులకో నెలకో ఇస్తారు. ఇప్పుడు 1.5 సంవత్సరంగా ఆ సరెండర్ లీవులు సంబంధించినటువంటి ఎన్కాష్మెంట్ ఇవ్వటం లేదంటే నిజంగా కొంచెం బాధాకరమైన విషయం, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న క్యాడర్ లో ఉండేవాళ్ళు నాకు సరెండర్ వస్తుంది 2 నెలలు టీఏ అంటే టీఏలు అంటే ఎక్కడికైనా వెళితే కొన్ని సందర్భాల్లో ఏదో రోడ్డు పై తిని అక్కడ తిని ఇక్కడ తిని మిగిలించుకొని వస్తారు. సో ఏదో జోబుల జీతంలో నుంచి ఖర్చు పెట్టుకొని వస్తారు. సో దాంట్లో మిగిలిన సొమ్ముతో ఏదో పిల్లలకి యూనిఫామ్ కను లేకపోతే బట్టలను అది ఇది కాకపోతే బుక్స్ అను లేకపోతే ఫీజులను. ఈ మధ్య కాలంలో ఈ కరోనా వచ్చి పోయిన తర్వాత ఫీజులు కూడా విపరీతంగా అడుగుతున్నారు. ఆ 2 సంవత్సరాల ఫీజులు కూడా కట్టమంటున్నారు. అప్పుడప్పుడు కొంచెం కడితే అది కూడా కట్టమంటున్నారు, లేకపోతే వెళ్ళిపోమంటున్నారు. మాకు చేత కాదు, టీచర్లకు ట్యూషన్లు ఫీజులు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఈ పరిస్థితులు చూస్తుంటే డెఫినెట్ గా వాళ్ళ ఎంత మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, పోలీసుల పట్ల చాలా విముఖతగా ఉన్నాము, సుముఖతగా ఉన్నాము, వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నాము అని చెప్పిన సందర్భంలో ఇదేదో మరీ బాధాకర. ఎందుకంటే ఇన్ని టీఏలు 4-5 నెలలు టీఏలు డిఏలు ప్లస్ సరెండర్ లీవ్స్ 1.5 ఇయర్స్ ది ఇవ్వలేదంటే చాలా శోచనీయమైన పరిస్థితి. డెఫినెట్ గా ప్రభుత్వాలు ఈ దశగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆలోచించినటువంటి వాళ్ళు ఇట్లా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడితే డెఫినెట్ గా వాళ్ళకే సహాయం అందకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి ఏం సహాయం చేస్తారు? 24 గంటలు రోడ్లో ఉంటుంది వాళ్ళు ప్రజలకు సేవ చేసే పరిస్థితి ఉంటే
వాళ్ళు ఇట్లా ఆవేదనతో ఉంటే డెఫినెట్ గా వాళ్ళ డ్యూటీల్లో కూడా కుంటుపాటుతనం ఏర్పడుతుంది. ఎందుకంటే 24 గంటలు స్కూల్కి పంపించలేకపోయాని, ఫీజు కట్టలేకపోయానని మనం మానసిక వేదనలోనే ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వాలు ఇది ఒక రకంగా చెప్తే బాధాకరమైన విషయం, ఫెయిల్యూర్ అనే చెప్పాల్సి వస్తుంది. సార్ రెడ్డి గారు, రెడ్డిన గారు అందులో ఒక పదం చెప్పాడు అతను, సార్ మీరన్నా ఇప్పించండి, మీ ఫోటో పెట్టుకుంటాను మా ఇంట్లో, ఒక్క సరెండర్ ఇప్పించండి సార్ అని చెప్పి బ్రతిమాలుతున్నారు ఆయన. నిజమే, చాలా బాధ. అదే కదా సరెండర్ అంటే ఎవ్రీ 6 మంత్స్ కి వచ్చేది, 1.5 సరెండర్, 1.5 ఇయర్ సరెండర్స్, 3 సరెండర్లు అంటే. అంటే ఇప్పుడు 1.5 ఇయర్స్ గా సరెండర్ లీవ్ ఇవ్వడం లేదంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అసోసియేషన్లు ఏం చేస్తాయి సార్, ఈ పోలీసు సంక్షేమ సంఘాలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి సార్? అసోసియేషన్లు అందరి కన్సర్న్లో మెలగాల్సి వస్తుంది. ఎందుకంటే డిసిప్లినరీ డిపార్ట్మెంట్, దీనికి మిగతా అసోసియేషన్ లాగా పవర్ఫుల్ గా రోడ్డు మీదకి వచ్చి జెండాలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ అసోసియేషన్లు అన్ని కూడా కొంతవరకు చెప్పగలుగుతారు. వాళ్ళు కూడా హయ్యర్ అఫీషియల్స్ ని కాదని బయట ఏమీ చెప్పలేరు. ఎందుకంటే డిసిప్లినరీ ఒకటి, తర్వాత ఈ అసోసియేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఇబ్బందులు పడతారేమో అన్నటువంటి భయం ఒకటి. ఏదైనా అంటే నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తర్వాత తన పైన ఏదైనా చర్యలు ఉంటాయేమో అన్నటువంటి భయం ఉంటుంది. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ కొంతవరకు అలంకార ప్రయాణి అంటే మిగతా వాళ్ళలాగా మిగతా డిపార్ట్మెంట్ లాగా బయటకు వచ్చి మాకు ఇది కావాలి అని గట్టిగా నిలదీసేటువంటి తత్వము పరిస్థితి ఉండదు. అందువల్ల వాళ్ళు కూడా మిగతా వాళ్ళు 100% కాకపోయినా 80% చేస్తే వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఒక 30-40% ఇస్తారు. అందులో వాళ్ళకి చెప్పిన రిప్రజెంటేషన్ కూడా సరైనటువంటి స్పందన ఉంటుంది అనేటువంటిది స్పందన కరువేననే అనుకుంటాను నేను. అందువల్లే అసోసియేషన్లు అంత పకడ్బందీగా ఉండవు, వాళ్ళు చెప్పిన మాటకు కూడా అంత విలువ కూడా ఉండదు జనరల్ గా. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. రామరెడ్డి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది, ఇవాళ మనకు ఒక ప్రధానమైన అంశం ఉంది. మనకు ప్రధానంగా ఇవాళ అనేక రకాల డిపార్ట్మెంట్ల నుంచి లేకపోతే ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమైనప్పుడు, వారు అసంతృప్తితో ఉన్నప్పుడు పోలీసులను పెట్టి అణిచివేసే సందర్భాలు ఈ 8 సంవత్సరాలు స్పష్టంగా మనం చూసాం. ఇవాళ పోలీసు డిపార్ట్మెంట్లోనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని అంటే ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? రామరెడ్డి గారు, హలో రామరెడ్డి గారు, చేసిన ప్రశ్న. ఈరోజు కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పారు కార్లు వెహికల్ ఇచ్చిన అందులో కూడా ఇప్పించింది, ఆయన స్వార్థం లేదు, ఏది చేయడు, ప్రజల కోసం చేసేది ఏముండదు. దేంట్లో అయినా ఆయన స్కీమ్ పెట్టిండే స్కామ్ ఉంటుంది. అందుకోసం కేసీఆర్ గారు ఈరోజు కేటీఆర్ గారు ఇన్నిసార్లు ఫారెన్ టూర్లు చేసి ఉండు, ఇప్పటి వరకు అగ్రిమెంట్లు ఒకటి పేపర్లు ఆడ చెప్పి ఫోటోలు దిగి వస్తారు, ఒక్కటి ల్యాండ్ అయింది ఎన్ని రోజులు చూపించమనండి, ల్యాండ్ అయ్యేవి ఏముండవు. అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏ మంత్రి ఎక్కడ పోవాలన్నా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి పోతే ఆ ఊర్లో మొత్తం అందరినీ అరెంజ్ చేసి లోపు, అదే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. కేటీఆర్ పోతుంటే రైతు పోలీస్ స్టేషన్లు ఉన్నా కానీ కాన్వాయ్ మీద చెప్పి ఇసిరేయవలసిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఈరోజు సీఎం గారు ఆయన ఎట్లుందంటే సీఎం ఉట్టికి ఎగిరిన ఆయన ఆకాశానికి ఎగిరినట్టు, ఆయన ఈడ ఉండే రాష్ట్రం వల్లనే సరిగ్గా లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. రామరెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్, మీరు సర్వేశ్వర రెడ్డి గారు, అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎవరు ఉంటారు? నిజంగా ఆ స్థాయి వ్యక్తులు, ఏదో హెడ్ కానిస్టేబుల్ ఆ స్థాయి వ్యక్తులు ఉంటారు అని చెప్పి నేను విన్నాను. నిజంగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు ఉంటే వీరి సమస్యలు ఎస్పీ స్థాయిలో, డిఎస్పీ స్థాయిలో, డీజీపీ గారి స్థాయిలో నిజంగా వాళ్ళు మాట్లాడగలరా? మనకు ప్రధానంగా ఒక రెండు కామెంట్స్ చూసుకుంటే, గురునాథ శాస్త్రి గారు చెప్తున్నారు, రాష్ట్రంను అప్పుల ఊబిలో దిగజార్చిన ఘనత కేసీఆర్ది, తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణ తయారైంది, రోజు బైక్ మీద తిరుగుతూ ఉంటే రోడ్ల మీద తాగుబోతులు వీరంగం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరొకటి వెంకటరెడ్డి గారు గంగాపురం,
ఏరియర్స్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ ఇన్ 36 ఇన్స్టాల్మెంట్స్, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పి చెప్తున్నారు. ఏరియర్స్ ఇవ్వడానికి 36 మంత్స్లో ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నారు. రైట్, సర్వేశ్వర రెడ్డి గారు, మనం అసోసియేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ రోల్ ఏంటి, ఏం సంగతి అని చూసుకుంటే నాకున్న సమాచారం ప్రకారం వారంతా కూడా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ దాంట్లో అసోసియేషన్స్లో ఉంటారు. నిజంగా వాళ్ళు వెళ్ళి ఇటువంటి ఇప్పుడు ఆయన మాట్లాడిన ఇష్యూ నిజంగా చూసుకుంటే మనం అతను సరెండర్స్ టీఏడిఏలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం, అవి నిజంగా అతనిపై గట్టిగా మాట్లాడి ఆఫీసర్తో మాట్లాడి చర్చించగలడా? వీళ్ళు ఓన్లీ రిప్రజెంటేషన్ చేయడానికి వస్తారు. కానిస్టేబుల్ ఆఫీసర్ అంటేనే ప్రెసిడెంట్ కుట్టాడు, ఆ హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ. దానికి ఒక సూచికం ఉంది, ఏంటంటే ఫోర్స్ అనేది కటింగ్ ఎడ్జ్ లెవెల్ ఫోర్స్ చాలా ఉంటుంది కనుక వాళ్ళ సమస్యలు తీసుకెళ్ళి నివేదించడానికి హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ ఆఫీసర్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇక నెక్స్ట్ క్యాడర్ వచ్చేసి ఎస్ఐలు సిఐలు జనరల్ సెక్రటరీ కానీ జాయింట్ సెక్రటరీ కానీ ఉంటారు. వీళ్ళు రిప్రజెంటేషన్ చేసేవరకే కన్సిడర్ చేయాల్సింది, డీజీ గారి పరిధిలో ఉంటే వాళ్ళు చేస్తారు, కమిషనర్ పరిధిలో వర్క్ చేస్తారు. క్వశ్చన్ కమిటీ టు గవర్నమెంట్కి వచ్చే వరకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు తప్ప వాళ్ళ చేతులు ఉండదు. ఇప్పుడు ఈ డిఏలు ఇవన్నీ శాంక్షన్ కథ ఉంటుంది. ఎస్, ఈ శాంక్షన్ కథ ఫైనాన్స్కి రాయాలి, ఫైనాన్స్కి వెళ్ళి రావాలి, ఫైనాన్స్ రాస్తారు ఆఫీసర్స్, ఈ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది. అందుకొరకు లేట్ అయిన కారణాలు కూడా అవి ఉంటాయి కొన్ని. టీఏ అంటే ఎవరు 3 మంత్స్కి వస్తారు, నేను కూడా ప్రాక్టికల్ చూశాను కదా, 3 మంత్స్కి వస్తుంది. శాలరీస్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి, అది ఇంతకుముందు ఇక్కడ వచ్చేప్పుడు ఒక స్టేషన్కి ఫోన్ చేసి తెలుసుకుందాం. శాలరీస్ వస్తున్నాడు, రెగ్యులర్గా వస్తున్నాయి, పెన్షన్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి. ఈ ఏరియా సెంటర్లకు అది కొంచెం ప్రాసెస్ వర్క్ ఉంటుంది కనుక లేట్ అవుతుంది అనేది నా ఇది. ఇంకొకటి, మోరోవర్ ఈ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి గవర్నమెంట్. వాళ్ళకి వచ్చే శాలరీ తక్కువ, తర్వాత ఫ్రస్ట్రేషన్ ఆఫ్ డ్యూటీ చేయాల్సి వస్తుంది అరౌండ్ ది క్లాక్. ఎస్, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతుందో తెలియదు, చాలా బాధ ఉంటాయి. దగ్గర నుంచి చూసాం కనుక వాళ్ళకు ఫ్రీ సీట్లు ఈ కార్పొరేట్ స్కూల్లో ఇప్పిస్తే వాళ్ళకి ఆ బర్డెన్ పోతుంది, ఇలాంటి థింకింగ్ రాదు. శాలరీ తీసుకపోయి ఇంట్లో ఫ్యామిలీకి ఇస్తే కుటుంబం నడుపుతుంది. రైట్, అట్లా. రైట్ రమేష్ గారు, రమేష్ గారు ఆయన ఒక మాట చెప్పారు, ఆయన మాటల్లో ఒక మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఆందోళన చేస్తే వాళ్ళకు 16 కోట్ల రూపాయలు అట్ ఏ టైం రిలీజ్ అయినాయి, ఈ నన్ను ఏమన్నా పెట్రోల్ పోసుకోమంటారా అని చెప్పి ఆయన చాలా ఆగ్రహంతో మాట్లాడుతున్న పరిస్థితి. రేపు ఇది అంటే అది ఆగ్రహం ఇంకా కట్టలు తెగితే ఎటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది? అన్స్టేబుల్ వాళ్ళు వాస్తవానికి పై అధికారుల కంటే కింది స్థాయి ఉద్యోగస్తులు కాబట్టి సంఘం ఉంటుంది కానీ మిగతా యూనియన్ లాగా కొంచెం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడదామంటే పై అధికారుల దృష్టిలో కానీ రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వాళ్ళు ఎంతసేపు చెప్పి నిర్మాణాత్మకంగా వాళ్ళు విన్నవించుకునే విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ ఆందోళనాత్మక కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆందోళనాత్మక కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉందంటే ఈ ప్రభుత్వం అనేది చేతగానికి ప్రభుత్వానికి గాంధీగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు అంట. ఇక్కడ రైతులు ఇక్కడ రైతులు ప్రజెంట్ నాటు వేసుకునే పరిస్థితి, తుఫాన్లో మొలిచినాయి ఆల్రెడీ నాటు వేసుకునే పరిస్థితి, కనీసం రైతు బంధు వేసే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి ఉద్యోగస్తులను గౌరవించే విధంగా జీతాలు వేస్తలేదు. కాబట్టి కొంచెం కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు రాష్ట్రం మొత్తం ఎక్కడ ఉండేస్తే కొంతమంది పిఎస్ లా వారికి ఉంటారు, కొన్ని కొన్ని రకరకాల డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏడ ఉండేస్తే అక్కడ వేసి పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కేసీఆర్ గారు పరిపాలన మీద మొత్తం దృష్టి సారించకుండా ఈరోజు ప్రకటికరణలు కాకుండా నేను భారతదేశాన్ని వెళ్తానని చెప్పి ప్రత్యేక పర్యటనలా మొత్తం ఖర్చును మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం కోసం ఆయన కుటుంబానికి మాత్రం 20 లక్షల జీతం వస్తుంది, మొత్తం వాళ్ళకు మాత్రం వస్తుంది అని ఈరోజు కింద ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు కానీ మాత్రం మన కేసీఆర్ గారు స్పందించి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఒక నెల మేము ఒకసారి మేము జీతాలు తీసుకోమని చెప్పి ఆదేశించే పరిస్థితి ఉండి ఆర్థిక వ్యవస్థను గాడికి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళకు మాత్రం రాజభోగాలు అవసరం, ప్రగతి భవన్ లో తానతందనాలు అవసరం, కానీ మిగతా వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవన్నీ పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకంటే కాపాడాల్సిన కాకీలే ఈరోజు అన్నమో రామచంద్ర నాకు జీతం ఇప్పేయండి సార్ అని చెప్పి పై అధికారికి వేడుకుంటుండ్రు అంటే ఒక చేత ఒక విద్యా సంస్థకు వెళ్ళి నా పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు, మెడలు వాటిని కెంటేస్తున్నారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక పిల్లవాడికి ఈరోజు బయట పంపిస్తుందంటే మనమే తట్టుకునే పరిస్థితి. అంటే అతను ఒక గౌరవప్రదంగా ఒక ఉద్యోగం చేస్తుండు, ఎందుకంటే ఉద్యోగం ఎందుకు చేస్తారండి, నా కుటుంబం బాగుండాలి, నేను ఒక జీవనోపాధిగా ఉండటువంటి పరిస్థితి సమాజంలో
గౌరవంగా బతుకుతానని చెప్పి ఉద్యోగం సాధించుకొని కష్టపడి ఉద్యోగం సాధించుకొని ఉద్యోగం చేసి ఈరోజు కనీసం గౌరవించే విధంగా ఈరోజు జీతాలిచ్చే పరిస్థితి లేదంటే మొత్తం ఈరోజు కే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులేమో టీలో పోయి అప్పులు కావాలంటారు. ఈయననేమో ఏ రాష్ట్రంలో మొత్తము మిగతా చనిపోయినటువంటి వ్యక్తుల పోయి రైతుల పోయి అక్కడ ఆదుకున్నాడు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. నిరుద్యోగులు చనిపోతే కనీసం ఇక్కడ నిరుద్యోగులను ఆదుకోలేడు. ఏ రోజు కూడా కనీసం రైతులను ఆదుకోలేడు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఇంటర్మీడియట్ లో చాలా మంది పిల్లలకు వాళ్ళని ఆదుకోలేడు. అదేవిధంగా గతంలో మన కొండగట్ట అక్కడ అక్కడ అందిన దగ్గర అక్కడ చనిపోయారు చాలా మంది. ఈ విధంగా ఎవరిని ఆదుకునే పరిస్థితి. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. నిరుద్యోగ వృత్తిని మర్చిపోయింది. ఈరోజు విద్యా వ్యవస్థను కూడా గాడిని పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి ఉభయ కాలం వచ్చింది కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పే రోజు గిట్టల్లో ఉన్నాయి కేసీఆర్ ఎందుకంటే దేశంలో మొత్తం ఈరోజు సిగ్గుపోతుంది. బయట రాష్ట్రాల పరిస్థితి నవ్వుకోరా అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నవ్వుకోరా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దేశది మరొక కానిస్టేబుల్ గారు కూడా అదే కంపేర్ చేశారు. ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం. ఆ కానిస్టేబుల్ గారు కూడా అదే కంపేర్ చేశారు. ఆయన పక్క రాష్ట్రంలో 16 కోట్ల రూపాయలతోటి అన్ని క్లియర్ చేసిండ్రు, మన దగ్గర ఎందుకు ఈ దరిద్రం అని చెప్పని అడుగుతున్నారు. రెడ్డన్న గారు ఒక నిమిషం రమేష్ గారు మొత్తం 13-15 కోట్ల ఖర్చు వచ్చింది కదా. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వచ్చు కదా. ఈరోజు గత ప్రభుత్వాల చరిత్ర తీసుకుంటే నాకు తెలిసి మొత్తం రేపు ఫస్ట్ నాడు కనుక సండే ఆదివారం వస్తే 30-31 నాడు 30 నాడే ఈరోజు జీతాలు పడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు 5వ డేట్ నాడు 10వ డేట్ నాడు 15వ డేట్ నాడు మిగతా జిల్లాలో ఒక్కొక్క జిల్లాలకు ఒక రోజు ఇంత అధ్వానమైన పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే దరిద్రమైన పరిస్థితులు కేసీఆర్ పుణ్యన దరిద్రమైన పరిస్థితులు వచ్చినాయని సందర్భంగా గుర్తించండి. ఒక నిమిషం రెడ్డన్న గారు పక్క రాష్ట్రంలో 16 కోట్ల రూపాయలతోటి అన్ని క్లియర్ చేసిండ్రు, మన దగ్గర ఎందుకు ఈ దరిద్రం అని చెప్పి అడిగారు ఆయన ఒక మాట. నిజంగా నిజమే. ఎందుకంటే పక్క రాష్ట్రం నిజంగానే భారతదేశంలోనే సరే అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఫైనాన్షియల్ డెఫిసిట్ లో ఉంది, చాలా తక్కువ డెఫిసిట్ లో ఉంది. మొదటి నుంచి కూడా రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. వాళ్ళకు కూడా ఒక ఆవేదన, ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన చెందితే ఇమీడియట్ గా అంది సెకండ్ డే వాళ్ళకి ఏదో అన్ని ఫండ్స్ రిలీజ్ చేసి బకాయిలన్నీ తీర్చారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. బట్ ఇక్కడ మనం మామూలుగా ఈ ప్రభుత్వం పోలీసుల పక్షపాతి, వాళ్ళ డిపార్ట్మెంట్ కి అన్ని చేస్తారు అనే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ని బకాయిలు ఉంటే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. డెఫినెట్ గా ప్రభుత్వాలు, ప్రభుత్వం నడిపే పెద్దలు అనవసరమైనటువంటి పోకడలు, అగెనిస్ట్ గా ఉండేటువంటి వ్యవహారాల్లో ఎక్కువ శ్రద్ధ చూపకుండా ముఖ్యంగా వెల్ఫేర్ మెజర్స్, ఇప్పుడు డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి వెల్ఫేర్ మెజర్స్ చేయలేకపోతే సన్నగిల్లిపోతుంది ప్రభుత్వం పైన వాళ్ళకున్న నమ్మకం. దాని రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. డెఫినెట్ గా ప్రభుత్వానికి చెందిన పెద్దలు ఇటువంటి దానిపైన ఫోకస్ పెట్టి చేయకపోతే వరుడు ఇంతింతయి అని ఏదో చెప్తారు. ఈ ప్రెజెంటేషన్ ఇంతింతయి పెద్దదై రేపు ఉదయాన్నే అంటే రేపు కాకపోయినా రాబోయే రోజుల్లో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వాలు గుర్తిరిగి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, మీకోసం మీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారో, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, మిమ్మల్ని లంచాలు అడగటం లేదు, ఏది ఎక్సెస్ అడగటం లేదు, శాలరీలు పంచబడటం లేదు. కాకపోతే వాళ్లకు ఉండే సదుపాయాలని, సక్రమమైన సదుపాయాలని సరైన సమయంలో, ఇప్పుడు ఏం చెప్పింది ఆవిడంటే స్కూల్కి పోతే మెడబెట్టి కంటేశారు, అబ్బాయికి అడ్మిషన్ అని చెప్పారంటే డెఫినెట్ గా బాధాకరమైన విషయమే. 10 మందిలో ఏమని చెప్పుకోవాలి. అదే కాదు పిల్లోడు బట్టికి రాలేదు ఏమిటి అంటే మాకు సరెండర్ రాలేదు అందువల్ల మేము పంపించలేకపోయినాము అని చెప్పుకోలేని పరిస్థితి. సో కాబట్టి ప్రభుత్వాలు దీన్ని డెఫినెట్ గా ఇది చిన్నదే కావచ్చు, సమస్య వాళ్ళ దృష్టిలో ఇంటర్నేషనల్ అఫేర్స్ గురించి మాట్లాడే వాళ్ళ
దాంట్లో ఇది చాలా చిన్న సమస్య, దీనిపైన దృష్టి పెట్టకపోతే ఇది డెఫినెట్ గా దావానలం అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, రైట్ సార్, ఒక నిమిషం సార్, ఒక రెండు కామెంట్స్ ఉన్నాయి. శ్యామ్ సుందర్ గారు మాట్లాడి చెప్తున్నారు తెలంగాణ పోలీసులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓకే మీరు మోడీ గారిని కలవండి అని చెప్పి చెప్తున్నారు. అరవింద్ గారు పోలీసులకు శాలరీస్ ఇచ్చేది పబ్లిక్ కట్టే ట్యాక్స్లతో, కానీ వారు మెజారిటీ పోలీసులు టీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వారికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. రైట్, మనం డిబేట్ క్లోజ్ చేయాల్సిన టైం వచ్చింది. రామిరెడ్డి గారు మీరు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ మీద మీరు ఏం చెప్తారు? రామిరెడ్డి గారు ఒకటండి, పోలీసులు ఎవరు వాళ్ళు క్రమశిక్షమైనా ఇది వాళ్ళు పై అధికారి ఏది చెప్తే అది చేస్తారు, దాంట్లో వాళ్ళని తప్పుకోవడం అనేది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పరిగణ చేస్తారు. అయిన తర్వాత ఆ అసోసియేషన్ కూడా అందులో ఇది ఉండదు, లిబర్టీ ఉండదు. కానీ ఏదైతే మిగతా అసోసియేషన్లు ఉన్నాయో తెలంగాణలో ఈ అసోసియేషన్లు ఎంప్లాయీస్ యూనియన్లు అన్ని కూడా నిర్వీర్యమైతే ఒక మాటలో చెప్పాలి. అందుకోసం ఎవరైతే క్వశ్చన్ చేసేటోళ్ళు ఉన్నారో ఆ అసోసియేషన్ టీచర్ల అసోసియేషన్ కానీ ఎంప్లాయీస్ తెలంగాణ టీఎన్జిఓలు కానీ గెస్టెడ్ అధికారు నోరు తెరిచే పరిస్థితి లేదు. అందుకోసం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిండు, నోరు మూపించుడు. రైట్ రైట్, రమేష్ గారు, రమేష్ గారు ఒక మాటలో చెప్పండి. ప్రాంతంతో ఉంచలేడని పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇమిడియట్లీ భారతదేశం అని కాకుండా ఫస్ట్ సొంత రాష్ట్రంలో దృష్టి పెట్టి పరిపాలన పెట్టాలి. ఎందుకంటే పక్క రాష్ట్రం అనేది సార్ మొత్తం గతంలో అప్పులగా అప్పుడు సర్కారు తక్కువ అప్పులు ఏర్పడిన రాష్ట్రము, ఇక్కడ మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రము అప్పులగా మార్చిండు. దీన్ని కాడిన పెట్టాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెడ్డన్న గారు, రెడ్డన్న గారు మీరు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు అత్యవసరంగా పనికొచ్చే డిపార్ట్మెంట్లకి చిన్న చూపు చూసి ఇటువంటివి చేస్తే డెఫినెట్ గా దీని ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది, పడి తీరుతుంది. కాబట్టి ప్రభుత్వ పద్ధతులు ఇప్పటికైనా చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు అడిగేది ఒక సరెండరు, మిగతా చిన్న చిన్నవి టీఏలు డిఏలు దాన్ని పెడితే పెడితే మీరు కోట్లు అడగడం లేదు కదా. డెఫినెట్ గా వాళ్ళ సంక్షేమం చూడకపోతే మీరు ఇబ్బంది పడతారు అనేటువంటిది డెఫినెట్ గా ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి ఇంత క్రితం కూడా. ఆ విధంగా పడకుండా చూసుకోవాలంటే ఎంప్లాయీస్ సంక్షేమం చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వంలో ఉండేటువంటి ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ పెద్దలకు ఉంది, అది చేయాలి. డెఫినెట్ గా ఆ కానిస్టేబుల్ గారి ఆవేదన చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రభుత్వం మాత్రం డెఫినెట్ గా ఈ చిన్న చిన్న పామే అనుకోవద్దు. డెఫినెట్ గా దీన్ని రిజల్వ్ చేయకపోతే మీకు ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందులే వస్తాయనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. సర్వేశ్వర రెడ్డి గారు మీరు ఫైనల్ గా ఒక మాట. ఇది న్యూర్ కంపెనీ నిప్పు లాగా ఉందండి, ఇది బయట పడి స్ప్రెడ్ ఓవర్ అయితే ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఈ కానిస్టేబుల్ ఆఫీసర్ ఎవరైతే ఈ విధంగా మాట్లాడే విజ్ఞప్తి చేసిందో ఆ విజ్ఞప్తిని గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి స్వీకరించాలి తప్ప, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ చేసే ప్రమాదం ఉంటుంది. అలాంటి చర్యకు పాల్పోవడంతోని చర్యకు పాల్పడదు నా ప్రత్యేక విజ్ఞప్తి. ఎందుకంటే కానిస్టేబుల్ ఆఫీసర్ లేకపోతే లేదని ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, సెక్యూరిటీ లేదు, ఏది లేదు. ఆఫీసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, ఫోర్స్ అంతా వాళ్ళే ఎక్కువ, వాళ్ళు లేకపోతే ఏది లేదు. అటువంటి ఫ్రస్ట్రేషన్ ఈజ్ రూట్ ఆఫ్ రెవల్యూషన్, డిసప్పాయింట్మెంట్ ఈజ్ రూట్ ఆఫ్ రెవల్యూషన్. ఇక్కడ రాకుండా ఉండడానికి సీఎం గారు దృష్టి పెట్టి ఈ విజ్ఞప్తి ఇతర కానిస్టేబుల్ విజ్ఞప్తికి తీసుకొని అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దు, సస్పెన్షన్ పాల్పడవద్దు. అది ఒక విజ్ఞాపన కింద తీసుకొని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలని నా విజ్ఞప్తి. రైట్ రైట్ సార్, విజ్ఞప్తిగానే చూడాలి. ఎస్ సార్, ఎస్ సార్, అది రైట్ సార్. థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సర్వేశ్వర రెడ్డి గారు, రెడ్డన్న గారు, రామిరెడ్డి గారు, రమేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సర్వేశ్వర రెడ్డి గారు చెప్పిన ఒక మాట, ఫ్రస్ట్రేషన్ ఈజ్ ద రూట్ ఆఫ్ రెవల్యూషన్ అన్న ఒక పదం చెప్పారు. దీన్ని సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మీద అనేక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇవాళ వారంతా కూడా ఆందోళన చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ పోలీసులే. అయితే జీతాలతో పాటు గీతాలు వచ్చే పోలీసుల విషయంలో మీరు చర్చించాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ సామాన్య పోలీసులు ఎవరైతే రేయింబావులు కష్టపడుతున్నారో వాళ్ళ గురించి మాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దాని మీద సీరియస్గా దృష్టి పెడితే బాగుంటుంది అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.